అన్ని దేవుళ్ళలో కల్లా ఫ్రెండ్లీయెస్ట్ దేవుడు షిరిడి సాయిబాబా అని అది నేను ఖచ్చితంగా నమ్ముతాను ఆయన్ని. ఎందుకంటే మనం ఆయనతో ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా కోరుకోవచ్చు, అండ్ ఆయన కృప ఉంటే అందరం చల్లగా ఎంతో ఆనందంగా ఉంటాం. సో ఆయన చెప్పింది చాలా సత్యం. ఆ ఫ్రెండ్లీ దేవుడు అని నమ్మి అదే ఇన్ని ఆడియోలు వచ్చినాయి కదా, దీంట్లో ఏముంది కొత్తగా అని అడిగితే భూపాల్ని, ఇది ఫ్రెండ్లీ దేవుడు అని నేను నమ్మి రాసిన పాటలు సార్, చాలా బాగుంటాయి వినడానికి. టేక్ అస్ టు డిఫరెంట్ లెవెల్ అండ్ యూనో ఒక ఫ్రీడమ్, మన భక్తిలో ఒక ఫ్రీడమ్ కూడా మనకి ఈ పాటలు విన్న ద్వారా వస్తుందని ఆయన. ఎందుకంటే మామూలుగా భక్తి అంటేనే భయం అనండి, అలా భయం ఉండకూడదు భక్తిలో, ఎంతో స్వేచ్ఛ, ఒక ఏదో ఆప్యాయత, ఆనందం ఉండాలి అని ఆయన చెప్పారు. అది నాకు బాగా నచ్చింది. అందుకని తప్పకుండా ఈ ఆడియో ప్రతి సాయి భక్తులకి అండ్ మిగతా వాళ్ళని కూడా భక్తులను చేసేటట్టుగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ ఆడియోని వాళ్ళు చెప్పడం ద్వారా ఇది సేల్కి లేదండి, ఓన్లీ ప్రచారం కోసం వాళ్ళు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని చెప్పారు. సో భక్తులందరూ, అదృష్టవంతులందరికీ ఈ బాబా సిడీ దక్కుద్దని నేను ఆశ అనుకుంటున్నాను. మొదటి సిడీ నాకు దక్కినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఓం జై శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ. ఈ 1 lakh సిడీస్ 10 lakhs కావచ్చు, 10 lakhs 1 crore కావచ్చు, బాబా హ్యాస్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ. ఐ లిమిటెడ్ టు 1 lakh రైట్ నౌ అండ్ మేబీ లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇట్ విల్ బి 10 lakhs. అండ్ ఎవ్రీవన్ లైక్ యునో ఇది కూడా మీరు ప్రతి ఒక్కరూ దీన్ని కాపీ చేసి 1 lakh 10 lakh, 10 lakh క్రోర్, క్రోర్ని మిలియన్స్, నో బిలియన్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారని మీ అందరికీ కోరుకుంటున్నానండి. సభాముఖ్యంగా వటపత్ర సాయి ఆడియో లాంచ్ చాలా అద్భుతంగా జరిగింది. సెకండ్ సీడీ నాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మేము కూడా బాబా భక్తులం. సో ఈ సదవకాశం నాకు ఎప్పుడు వస్తుందని చెప్పి నేను చూస్తున్నాను. సో ఒక్క 10,000 పంచడమే కష్టమైతే 100,000 సీడీలు, అది డబ్బుతోనూ శ్రమతో కూడుకున్న పని. ఈ ప్రొడ్యూసర్స్కి చాలా మంచి దీవెనలు, మంచి ఆరోగ్యం, మంచి చేయాలని బాబాని కోరుకుంటూ, అలానే నా ఫ్రెండ్ భూపాల్కి, మధుర శ్రీధర్ గారికి, చంటికి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతమంది బాబాభక్తుల సమక్షంలో ఈ ఆడియో వటపత్ర సాయికి ఆడియో రిలీజ్ చేయడం నిజంగా చాలా అదృష్టం. నాగభూషణ్ రెడ్డి గారిని ఫస్ట్ అభినందిస్తున్నాను. ఈ భక్తి ఉద్యమంలో ఇప్పుడు రాబోయే కాలం అంతా ఒక పాజిటివ్నెస్ ఉంటుంది మన దేశంలో తప్పకుండా, అది మనం చూస్తూ ఉన్నాం ఆ పాజిటివ్నెస్ని. దాంట్లో భాగంగానే బాబా యూనో నాగభూషణ్ రెడ్డి గారితో ఈ ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేయించుంటారు. అండ్ ఈ ఆల్బమ్ రాసిన లక్ష్మీ భూపాల్ అండ్ చంటి ఇద్దరు అదృష్టవంతులు, చాలా అదృష్టం చేసుకున్నారు, చాలా బాగా ఇంట్రెస్ట్గా యూనో రాశారు, ఇష్టంతో, భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో. దాన్ని నాకు ఫస్ట్ చెప్పారన్నట, భయంతో కాదు, ఈ ఇష్టంతో, భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో వటపత్ర సాయికి అని. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. ఈ సాయి తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా, అమ్మకుండా, కేవలం ప్రజలకు ఫ్రీగా పంపిణీ చేద్దాం అనుకున్నాం. 10,000 అనుకున్నది ఈరోజు నాగభూషణ్ రెడ్డి గారు 100,000 అన్నారు, ఆ తర్వాత 10 lakhs వెళ్తే 100,000 అన్నారు. ఎంత ఎక్కువగా సాయితత్వం ప్రజల్లోకి వెళ్తే అంత ఎక్కువగా లోక కళ్యాణం జరుగుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సాయినాథుడికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. నేను బాబాకి బాగా భక్తున్నండి. ఫస్ట్ టైం ఏదో పాటలు విని రాస్తూ ఉంటుంటే నాగభూషణ్ గారు వచ్చి బాగున్నాయి అంటే నేను ఏమైనా హెల్ప్ చేయగలను అంటే ఇదన్నా ఇదన్నా అంటే అలా బిల్డ్ అయింది. పెద్దలందరూ ఆ విషయం చెప్పారు. ఈ ప్లేస్లో నేను నన్ను ఇలా పిలిచినందుకు లక్ష్మీ భూపాల్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదే మధుర శ్రీధర్ గారికి నేను చాలా రుణపడి ఉంటానండి. థ్యాంక్స్ అలాట్.